హాయ్ ఫ్రెండ్స్, మన ఇండియన్ నేవీ నుంచి ఇండియన్ నేవీ సివిలియన్ ఎంట్రన్స్ టెస్ట్ 1/2024 ఏదైతే నోటిఫికేషన్ వచ్చిందో ఈ నోటిఫికేషన్ ఐటీఐ చేసిన వాళ్ళకి ఒక మంచి వరం అనే చెప్పుకోవాలి. సో ఫ్రెండ్స్, 10th క్లాస్ కంప్లీట్ చేసిన తర్వాత ఐటీఐ కంప్లీట్ చేస్తే సరిపోతుంది. ఇందులో ట్రేడ్స్మెన్ మేట్ ఉద్యోగాలకి, అలాగే మల్టీ టాస్కింగ్ స్టాఫ్ ఉద్యోగాలకి ఐటీఐ చేసిన ప్రతి ఒక్కరూ ఎలిజిబుల్. కాబట్టి ఖచ్చితంగా అప్లై చేసి మీ వంతు ప్రయత్నం మీరు చేయండి. జస్ట్ ఒక ఎగ్జామ్ పాస్ అయితే చాలు, ప్రభుత్వ ఉద్యోగం వచ్చేస్తుందన్నమాట. అంతేకాకుండా ఇంటర్మీడియట్ చేసిన తర్వాత ఎవరి దగ్గర అయితే ఫైర్మెన్ సర్టిఫికేట్ ఉందో వాళ్ళు దాదాపుగా 444 వేకెన్సీలకి ఎలిజిబిలిటీ ఉంది, వాళ్ళు కూడా అప్లై చేయొచ్చు ఫైర్మెన్కి. అలాగే ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసిన తర్వాత ఫైర్ ఇంజిన్ డ్రైవర్ సర్టిఫికేట్ ఎవరి దగ్గర అయితే ఉందో వాళ్ళు కూడా అప్లై చేసి ఆ ఉద్యోగాన్ని సంపాదించుకోవచ్చు అనమాట. సో ఫ్రెండ్స్, ఇక దీని గురించి ఇప్పుడు మనం ఆన్లైన్ అప్లై అనేది 20 జూలై 2024 అంటే ఈ రోజు ఉదయం 10 గంటల నుంచి 2 ఆగస్టు 2024 అర్ధరాత్రి 11:59 వరకు ఆన్లైన్ అప్లై ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఎవరు కూడా కంగారు పడి ఎటువంటి మిస్టేక్ కూడా చేయొద్దు. ఈ రోజు నైట్ 9:30కి మన ఛానల్లో హౌ టు అప్లై వీడియో స్టెప్ బై స్టెప్ వస్తుంది. ప్రతి ఒక్కరూ చూసి ఎటువంటి మిస్టేక్స్ లేకుండా అప్లై చేయండి. సో ఫ్రెండ్స్, ఇక మెయిన్ మన ఈ ఉద్యోగం సంపాదించాలంటే సెలక్షన్స్ ఎలా ఉంటాయన్నది మనం చూసుకున్నట్లయితే, మనకు టోటల్గా 100 మార్కులు అనేది ఎగ్జామ్ ఉంటుంది. జనరల్ ఇంటెలిజెన్స్ 25 మార్కులు, జనరల్ అవేర్నెస్ 25 మార్కులు, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ 25 మార్కులు, ఇంగ్లీష్ లాంగ్వేజ్ 25 మార్కులు. సో ఫ్రెండ్స్, టోటల్గా 100 మార్కులకి 90 నిమిషాల ఎగ్జామ్ ఉంటుంది. ఎగ్జామ్ అనేది ఇంగ్లీష్లోని హిందీలోనే ఉంటుందన్నమాట. సో ఫ్రెండ్స్, ఈ ఎగ్జామ్ అనేది మీరు సంపాదించాలి అంటే మన ఛానల్ నుంచి అయితే వేరే నుంచి కొలాబరేట్ అయ్యి ఒక కోర్స్ అయితే తక్కువ డబ్బులకే పెట్టాము. సో ఫ్రెండ్స్, ఇక జనరల్ ఇంటెలిజెన్సు, అలాగే క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, ఇంగ్లీష్ లాంగ్వేజ్, ఈ మూడు కోర్సులు కూడా 100% వీళ్ళు ఏదైతే టాపిక్స్ ఇచ్చారంటే జనరల్ ఇంటెలిజెన్స్లో ఈ టాపిక్స్ మీద మీకు బిట్స్ వస్తాయి, అలాగే యాప్టిట్యూడ్ మీద ఈ టాపిక్స్ మీద వస్తాయి, ఇంగ్లీష్ మీద ఈ టాపిక్స్ మీద వస్తాయని ఏవైతే వీళ్ళు టాపిక్స్ ఇచ్చారో అవి 100% కూడా మన యాప్లో కంప్లీట్ చేశాము. అంతేకాకుండా 5 ప్రీవియస్ మోడల్ పేపర్స్ కూడా మన యాప్లో ఉన్నాయి. సో ఫ్రెండ్స్, ఎవరైతే జాయిన్ అవుదాం అనుకుంటారో ఈ మూడు కూడా మన యాప్లో సింపుల్ ట్రిక్స్తో కవర్ చేశాము. జనరల్ అవేర్నెస్ ఏదైతే ఉందో అది మీరు ఓన్గా చదువుకోవాల్సి ఉంటుంది, అది కూడా సింపుల్ అనమాట. జనరల్ అవేర్నెస్కి సంబంధించి ఏ టాపిక్స్ నుంచి మీకు బిట్స్ వస్తాయనేది వాళ్ళు ఇచ్చారు కాబట్టి హ్యాపీగా చదువుకోవచ్చు. ఇప్పుడు ఏ టాపిక్స్ అనేది కూడా క్లియర్గా మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. సో ఫ్రెండ్స్, ఫైర్మెన్, అలాగే ఫైర్ ఇంజిన్ డ్రైవర్ ఎవరైతే అప్లై చేస్తున్నారో వాళ్ళకి 999 ఉంటుందన్నమాట, 12 మంత్స్ వ్యాలిడిటీ ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఎవరైతే ఫస్ట్ 25 మెంబర్స్ ప్రస్తుతం ఇప్పుడే కోర్సు పెట్టాం కాబట్టి జాయిన్ అవుతారో ఫస్ట్ 25 మెంబర్స్కి 20% అనేది ఆఫ్ అవ్వడం జరుగుతుందన్నమాట. సో ఫ్రెండ్స్, అలాగే ట్రేడ్స్మెన్ మేటు, మల్టీ టాస్కింగ్ స్టాఫ్, కుక్ పెస్ట్ కంట్రోల్, డ్రాఫ్ట్స్మెన్, ఈ కోర్సు ఎవరైతే జాయిన్ అవుతారో వాళ్ళకు కూడా సేమ్ ఫస్ట్ 25 మందికి కూడా 20% అనేది కోర్సులో ఆఫ్ అవ్వడం జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఇక మన కోర్సులో జనరల్ ఇంటెలిజెన్సు, క్వాంటిటీ యాప్టిట్యూడ్, ఇంగ్లీష్ లాంగ్వేజు వాళ్ళు ఏదైతే టాపిక్స్ ఇచ్చారో 100% కూడా ఇప్పుడే కంప్లీట్ చేసి పెట్టాము. ఎవరు కూడా నెగ్లెక్ట్ చేయొద్దండి, ఎందుకంటే లాస్ట్ టైం కూడా టీఎంఎం ఎగ్జామ్ అనేది అనుకోకుండా చాలా తొందరగా ఎగ్జామ్ డేట్ అనేది డిక్లేర్ చేశారు, అందరూ కూడా అందుకోవడం కష్టమైందనమాట. సో ఫ్రెండ్స్, ఇప్పుడు ఎవరైతే క్లాసెస్ జాయిన్ అవుదాం అనుకుంటున్నారో గూగుల్ ప్లేస్టోర్లోకి వెళ్ళి ఐఆర్యూ క్లాసెస్ అని చెప్పేసి మన లోగోతో మన యాప్ ఉంటుంది, యాప్ ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత స్టోర్ ఆప్షన్లోకి వెళ్ళి మీరు ఇండియన్ నేవీ ఐఎన్సీఈటీ, ఇండియన్ నేవీ సివిలియన్ ఎంట్రన్స్ టెస్ట్ అని ఉంటుంది, తర్వాత మీరు అప్లై చేసిన దాన్ని బట్టి కోర్స్ అనేది జాయిన్ అవ్వండి. సో ఫ్రెండ్స్, ఒకవేళ మీరు ఇన్ కేసు ఒక కోర్సు జాయిన్ అవ్వబోయి ఒక కోర్సు జాయిన్ అయినా సరే మేము దాన్ని సడలించి మీరు ఏ కోర్స్ అయితే జాయిన్ అవుదాం అనుకుంటున్నారో అందులోకి చేంజ్ చేసుకోవడం మేము చేయడం జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఇక దీనికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డేట్ అంటే మనకి ఏజ్ లిమిట్ చూసుకుందాం ఒకసారి. మనకి చార్జ్మెంట్స్కి సంబంధించి బీటెక్ అనేది ఖచ్చితంగా ఉండాలి, అది 18-25 అలాగే 18-30 సంవత్సరాల మధ్యలో ఉన్న వాళ్ళు చార్జ్మెన్, సైంటిఫిక్ అసిస్టెంట్కి ఎలిజిబిలిటీ ఉంటుంది. ఇక డ్రాఫ్ట్మెన్ కన్స్ట్రక్షన్కి ఖచ్చితంగా ఐటీఐ చేసి ఉండాలన్నమాట, 18-25 సంవత్సరాలు ఉంటుంది. ఇక ఫైర్మెన్కి, ఫైర్ ఇంజిన్ డ్రైవర్కి మీకు ఇంటర్మీడియట్ ఖచ్చితంగా ఉండాలి. ఫైర్మెన్కి అయితే ఫైర్మెన్ సర్టిఫికేట్, ఫైర్ ఇంజిన్ డ్రైవర్కి అయితే ఫైర్ ఇంజిన్ డ్రైవర్ సర్టిఫికేట్ ఉండాలి. 18-27 సంవత్సరాల మధ్యలో ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఇక ట్రేడ్స్మెన్ మేట్కి 10th క్లాస్ కంప్లీట్ చేసిన తర్వాత ఐటీఐలో ఏ ట్రేడ్ చేసినా సరే మీరు ఈ ఉద్యోగానికి అప్లై చేసుకోవచ్చు. ఇక పెస్ట్ కంట్రోల్, కుక్ అనేది 10th క్లాస్ కంప్లీట్ చేసిన తర్వాత 1 ఇయర్ ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి. ఇక మల్టీ టాస్కింగ్ స్టాఫ్కి 10th క్లాస్ కంప్లీట్ చేసిన తర్వాత ఐటీఐలో ఏ ట్రేడ్ చేసినా సరే అప్లై చేసుకోవచ్చు. 18-25 సంవత్సరాల మధ్యలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఈ ట్రేడ్స్, అదే ఈ ఉద్యోగాలకైతే మీరు అప్లై చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఇక
మరొకసారి మనం అన్ని కమాండ్స్ నుంచి వచ్చే నోటిఫికేషన్లో ఉన్న వేకెన్సీలు ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. వెస్ట్రన్ నేవల్ కమాండ్ ముంబై నుంచి 237 ఫైర్మెన్ వేకెన్సీలు, అలాగే ఈస్టర్న్ నేవల్ కమాండ్ విశాఖపట్నం నుంచి 99, సదరన్ నేవల్ కమాండ్ కొచ్చి నుంచి 60, అండమాన్ నికోబార్ నుంచి 48, టోటల్గా 444 వేకెన్సీలు ఫైర్మెన్కి ఉన్నాయి. అలాగే మనకి ఫైర్ ఇంజిన్ డ్రైవర్కి అన్ని కమాండ్స్లో కలిపి 58, అలాగే ట్రేడ్స్మెన్ మేట్ అన్ని కమాండ్స్లో కలిపి 161, అలాగే పెస్ట్ కంట్రోల్ వర్కర్ అనేది వెస్ట్రన్ సదరన్ కలిపి 18, అలాగే కుక్ అనేది సదరన్ నేవల్ కమాండ్ నుంచి 9 వేకెన్సీలు, అలాగే మల్టీ టాస్కింగ్ స్టాఫ్ సదరన్ నేవల్ కమాండ్ నుంచి 16 వేకెన్సీస్కి నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. సో ఫ్రెండ్స్, ఇక మోడ్ ఆఫ్ సెలక్షన్ ఏ విధంగా ఉంటుంది, మన యాప్లో జనరల్ ఇంటెలిజెన్స్, క్వాంటిటీ యాప్టిట్యూడ్, ఇంగ్లీష్ లాంగ్వేజ్ మూడు కూడా 100% కవర్ చేయడంతో పాటు మనం 5 మోడల్ పేపర్స్ కూడా ఇచ్చాం. జస్ట్ 999 రూపీస్ కాబట్టి ఒక్కసారి మీరు జాయిన్ అయ్యి అందులో సింపుల్ ట్రిక్స్ అవి చూడండి, ఖచ్చితంగా మీకు కోర్స్ అయితే నచ్చుతుంది, ఉపయోగపడుతుంది కూడా. ఓకే ఫ్రెండ్స్, ఇక జనరల్ అవేర్నెస్ అనేది మనకి ఏదైతే ఇచ్చారో చూడండి, జనరల్ అవేర్నెస్ అనేది ఏ టాపిక్స్ ఇచ్చారో క్లియర్గా చూసుకొని మీరు టాపిక్స్ వైజ్గా బిట్స్ కనుక చదువుకున్నట్లయితే ఖచ్చితంగా మీరు ప్రభుత్వ ఉద్యోగం సంపాదించడానికి అవకాశం ఉంటుందన్నమాట. ఎందుకంటే జనరల్ ఇంటెలిజెన్స్ కానివ్వండి, క్వాంటిటీ యాప్టిట్యూడ్ కానివ్వండి, ఇంగ్లీష్ లాంగ్వేజ్ కానివ్వండి, 100% మనం కోర్స్ మన యాప్లో కంప్లీట్ చేసాం కాబట్టి మీరు జనరల్ అవేర్నెస్ ఒక్కటి చూసుకుంటే సరిపోతుందన్నమాట. సో ఫ్రెండ్స్, అదేవిధంగా ఫైర్ అండ్ ఫైర్ ఇంజిన్ డ్రైవర్కి సంబంధించిన టాపిక్స్ కూడా క్లియర్గా ఇక్కడ అవ్వడం జరిగింది. ఒకసారి చూసి ఎవరైనా కోర్స్ తీసుకున్నా తీసుకోకపోయినా ఇందులో ఇచ్చిన టాపిక్స్ మాత్రమే ప్రిపేర్ అయ్యి ఎగ్జామ్కి వెళ్ళండి, ఖచ్చితంగా ఉద్యోగం అనేది సంపాదిస్తారనమాట. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇటువంటి అప్డేట్స్ మరెన్నో తెలుసుకోవాలంటే ఖచ్చితంగా మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, హ్యావ్ ఎ నైస్ డే.